हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। मन रेसीपी ईवनिंग टाइम स्नैक अंडी। सो पिंडी वंटल्लो चक्कल चेस्तुंटाम कदा, इवि आल्मोस्ट अलाने उंटाई, कानी वीटिलो मनमु आनियन ग्रीन चिल्ली याड चेस्तामु। सो इवि ईवनिंग टाइम स्नैक की चाला बागुंटायंडी क्रिस्पीगा। सो वीटिनी तेप्पाल चक्कलु मొద్దు चक्कलु अनि पिलुस्तू उंटारु, मीरु कूडा तप्पकुंडा ट्राई चेसि चूडंडी। मुंदुगा दीनी कोसम ओक पेद्द कप्पुतो बी पिंडी तीसुकोवाली, अंदुलो टेस्टिकि सरिपड़ा साल्ट, 1 स्पून रेड चिल्ली पौडर, 1 स्पून जीलकर्र, अलागे 2 स्पून वेडि चेसिन नेय्यि याड चेसुकोवाली। नेक्स्ट ఇందులోకి 1 ఆర్ 2 గ్రీన్ చిల్లీస్, అలాగే కొంచెం కరివేపాకు, ఒక రెండు పెద్ద ఆనియన్స్ తీసుకొని ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। నెక్స్ట్ మనము ముందుగా నానబెట్టిన పచ్చి శనగ పప్పుని యాడ్ చేసుకోవాలండి। పచ్చి శనగ పప్పు కొంచెం ఎక్కువే వేయాలి, ఒక చిన్న కప్పుతో అయితే సరిపోతుంది। సో 1 అవర్ ముందే నానబెట్టుకోవాలండి పచ్చి శనగ పప్పు। సో ఇవన్నీ కూడా ఈ పిండిలో మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడే టేస్ట్ చూసుకోండి, ఉప్పు కారం చాలకపోతే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి। సో నెక్స్ట్ మనం ఇందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ चपाती पिंडी मुद्दलागा दी कलपेवाली। सो चेती अंटुतुंदी अनुकुंटे ओक स्पून आयिल कलुपुकुंटे मनकी चेती अंटकुंडा वच्चेस्तुंदी लास्ट लो। सो इला रेडी चेसुकुन तर्वात डी फ्राई की आयिल रेडी चेसुकोंडी। ई लोपु मनं ओक चिन्न बौल तो आयिल तीसुकोनी ఆయిల్ కొంచెం మన చేతికి అలాగే కొంచెం కవర్కి అప్లై చేసుకోవాలి। తర్వాత మనము ఒక పెద్ద సైజ్ నిమ్మకాయంత ముద్ద తీసుకొని ఇట్లా కవర్ మీద ఒత్తుకోవాలండి। సో ఈజీగా స్ప్రెడ్ అవుతుంది, అసలు క్రాక్స్ రావు, అలాగే అతుక్కోకుండా వస్తుంది। సో ఆయిల్ అప్లై చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవచ్చండి। సో వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయొచ్చు, క్విక్గా అయిపోతాయి। సో ఇవేంటంటే చెక్కలంత పల్చగా ఉండకూడదు, వడలంత మందంగా ఉండకూడదు, కొంచెం మందం ఉంటే సరిపోతుంది। సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఆయిల్ లోకి యాడ్ చేసుకోవాలండి। సో మిక్స్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వస్తే సరిపోతుంది। సో అన్ని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోండి। సో వీటిని రెండు రకాలుగా ఫ్రై చేసుకోవచ్చు, అంటే ఇట్లా వన్ బై వన్ వేస్తూ ఫ్రై అయినవి తీసేస్తూ చేసుకోవచ్చు, లేదంటే ముందే ఒక కవర్ మీద ఒత్తేసుకొని మనము వాయిల్ లాగా, అంటే కొన్ని వేసి ఫ్రై చేసి మళ్ళీ కొన్ని వేసి ఫ్రై చేసి అలా కూడా చేసుకోవచ్చు। ఎలా చేసినా కూడా చాలా క్విక్ గా అయిపోతాయండి। సో ఇట్లా బోత్ సైడ్స్ కి కూడా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి। ఈ ప్రాసెస్ అంతా హై టు మీడియం ఫ్లేమ్ లో మాత్రమే చేసుకోవాలి। సో ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే మనకి క్రిస్పీగా ఉంటాయండి। సో చాలా టేస్టీగా కూడా ఉంటాయి, ఈవినింగ్ టైం స్నాక్ లాగైనా, వర్షం పడినప్పుడు హాట్ హాట్ గా తినాలి అనిపించినప్పుడు కూడా చాలా క్విక్ గా రెడీ చేసుకోవచ్చు। సో చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా చాలా బాగా నచ్చుతాయండి। సో చూసారు కదా, ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి। సో అన్ని కూడా సేమ్ ప్రాసెస్ అండి। సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చాయో, చాలా క్రిస్పీగా టేస్టీగా క్రంచీగా వచ్చాయండి। తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి। సో వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।